రీజన్ మేబీ షీఈస్ డూయింగ్ ఇట్ అని నాకు అనిపించింది ఓకే నేను మాల్వీ దగ్గరికి మళ్ళీ వస్తాను ద డే బిగ్నింగ్ మీ ఇద్దరు హైదరాబాద్లో ఉన్నప్పటి నుంచి ఆ డేస్ ఎలా ఉండేవి ఇఫ్ యూ గో బ్యాక్ కలెక్ట్ చేసుకున్నప్పుడు హౌ ఆర్ నౌ గుడ్ సార్ అప్పటికి ఇప్పటికీ మా అవి బానే ఉండేవి అమ్మాయిల టాపిక్ వచ్చినప్పుడు మాత్రమే గొడవలు బట్ ఎందుకంటే ఆ రోజు మీ రిలేషన్లో ఉన్నారు మీరు అన్నట్టుగా పెళ్ళి కూడా చేసుకునే ఉంటున్నారు బట్ ఈరోజు మీతో పాటు లేడతాను ఎస్ సో ఆ రోజు మాలవీ లేదు కదా సార్ ఇప్పుడు మాలవి ఉంది బట్ ఏంటంటే మా ఇద్దరికి రిలేషన్ సార్ ఇప్పుడు ఏమీ లేకుండా నేను వచ్చి ఇంతవరకు వచ్చి నేను ఒకటి అబద్ధం ఎందుకు చెప్తాను అండ్ రైట్ మీకు అంటే అంటే ఏ విషయం డౌట్ వచ్చింది ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం అండి ఎందుకంటే ఇప్పుడు మనిషి నాకు ఏంటి అన్నది ఇన్ అండ్ అవుట్ చాలా క్లోజ్గా చూసిన మనిషిని షూటింగ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత మామూలుగా నాకు తెలిసిన రాజ్ తరుణ్ అయితే వస్తాడు స్నానం చేస్తాడు ల్యాప్టాప్ పెట్టుకొని సిరీస్ ఏదో చూస్తాడు తింటాడు పడుకుంటాడు అది కాకుండా రొటీన్ జరిగేది కాకుండా మారినప్పుడు తెలుస్తుంది కదా నాకు అతని బిహేవియర్ కనిపించింది అమ్మాయిలు వచ్చినప్పుడు ఓకే సో రాజ్ తరుణ్తో అంటే మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు ఫినాన్షియల్ ఎట్లా సపోర్ట్ మీకు స్టార్టింగ్ స్టార్టింగ్ డేస్లో మా పేరెంట్స్ నాకు ఇచ్చేవారు తన పేరెంట్స్ తనకి ఇంకా అప్పుడు చిన్నపిల్లలం కదండి మేము నైన్టీన్ ట్వంటీ సో లావణ్య తన ఒక ఫిల్మీ బ్యాక్గ్రౌండ్లో తను ఇప్పుడు ఒక హీరో పొజిషన్కి వెళ్ళాడు సో మీరు కూడా ఇప్పుడు ట్రై చేద్దాం అనుకున్నారా లేకపోతే సో నేను నా ఏరోసోస్ ట్రైనింగ్ తర్వాత నేను సింగపూర్ వెళ్ళాను ఎంబీఏ చదువుకోవడానికి అండ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ చదివిన తర్వాత వచ్చేసాను అంటే దట్ వాజ్ అ ఫులిష్ థింగ్ అగైన్ టూ థౌజండ్ ట్వెల్వ్ యుగాంతం వస్తుందేమో ఎండ్ అయిపోతుందేమో అని ఐ కేమ్ బ్యాక్ అండ్ దెన్ ఈ సార్ పెళ్లి చేసుకుందాం అన్నాడు రైట్ సో తన పెళ్ళి ప్రపోజల్ పెట్టిన తర్వాత మీకు ఏమనిపించింది తన మాట మీద నిలబడుతున్నాడు అనిపించింది ఎందుకంటే మీరు అంటున్న మాటల్లో ఒకరి తర్వాత ఒకరితో తను టచ్లోకి వెళ్ళాడు అనేది అవును సార్ కాకపోతే ఎప్పుడు వదిలేస్తాడు అన్నది ఎప్పుడు డిస్కషన్లో కూడా లేదు సార్ ఇన్ని సంవత్సరాల్లో కూడా అండ్ నాకు కూడా అప్పుడు యాక్ట్ నాకు సినిమాలు అంటేనే ఇష్టం సార్ మేమిద్దరం మాట్లాడుకునేది కూడా సినిమా టాపిక్స్ అని మాట్లాడుకునే వాళ్ళం స్టార్టింగ్ డేస్లో కూడా సో నేను షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నప్పుడు కూడా అంటే సపోర్ట్ అయితే చేసేవాడు ఖచ్చితంగా నాకు ఏది ఇంట్రెస్ట్ ఉన్నా హెల్దీగా సపోర్ట్ చేసేవాడు బట్ ఒక టైం తర్వాత వద్దు నువ్వు యూనో స్టే హోమ్ నాకు అలా ఉంటేనే ఇష్టం అన్నాడు అండ్ అండ్ మీకు తెలుసు ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ అన్న తర్వాత వాళ్ళు డిఫరెంట్ పర్సన్స్తో మాట్లాడుతూ ఉండాలి వాళ్ళు ఆ కమ్యూనికేషన్ ఉంటూ ఉంటుంది సో అలా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు మీకు ఎక్కడ అమ్మాయిలతో మాట్లాడినప్పుడు తన వే ఆఫ్ బిహేవియర్లో లో చేంజ్ అవ్వరు పర్టికులర్గా ఏ హాస్పిటల్ మీకు అనిపించింది అంటే తన ఫోన్స్ అనేది ఫోన్స్ చెక్ చేయడం కాదండి ప్రింట్కి వచ్చాక తన రొటీన్ కాకుండా మా అయితే పని గురించి కాల్ మాట్లాడాలి అది కాకుండా ఇంకా ఇంకా మాట్లాడుతున్నాడు అంటే ఒక్క రోజు మాట్లాడతారు రెండు రోజులు స్కెడ్యూల్ అయ్యే వరకు లేకపోతే షూటింగ్ అయ్యే వరకు మాట్లాడడం సినిమా ఐ మీన్ సినిమా కంప్లీట్ అయ్యే వరకు మాట్లాడడం ఉండదు కదా అప్పుడు నాకు డౌట్లు వచ్చేవి అండ్ దెన్ చూసేదాన్ని ఎందుకంటే మా డివైజెస్ కూడా అన్ని కనెక్ట్ ఉండేవి సార్ గూగుల్ ఫొటోస్ కానీ అది సో తన ఏం చేసేవాడు అంటే హీరోయిన్స్ పిక్చర్స్ ఏమైనా తను తీయడమో లేకపోతే ఇంకా ఫోటోస్లో తెలుస్తుంది కదా కొంచెం స్లోగా తెలిసేవి కానీ ఒక ఇంకొకరితో తనకి కాంటాక్ట్ అయ్యేవారు అన్నప్పుడు సో క్వశ్చన్ అవును చేసేదాన్ని అప్పుడు తను ఏమీ లేదు అనేవాడు అక్కడ మాకు డిస్టర్బెన్స్ వచ్చేది ఇక్కడి నుంచి అవ్వకపోతే ఇటు నుంచి చేస్తాం కదా అలా సో అంటే ఇన్ని కేసెస్ మీరు ఫోన్తోనే మా వాళ్ళతో మాట్లాడి సాల్వ్ చేసుకున్న లావణ్య రాజు విషయంలో ఎక్కడా కూడా మీరు చెప్తున్నా మాటల ప్రకారం అర్థమవుతుంది అంటే రాష్ట్ర ఎక్కడ కాదు తనతో లో ఉన్న వాళ్ళకి సంబంధించి వాళ్ళతో మాట్లాడి సాల్వ్ చేసుకున్న లావణ్య ట్రై చేయలేదు సార్ నేను అట్ ద సేమ్ టైం రాజకీయ చెప్పేదాన్ని వాళ్ళకి ఇలాగే చెప్పేదాన్ని ఇంటెన్స్ అయ్యి నాకు ఇబ్బంది అయ్యే అయినప్పుడే నేను నేను రియాక్ట్ అయ్యేదాన్ని అండ్ నేను అందరినీ అందరితో ఉందని చెప్పట్లేదు ఇప్పుడు అవికా హెబా పటేల్ అండ్ మాల్వికా నై నైర్ ఎవరు వీళ్ళందరూ ఉన్నారు కదా దే ఆర్ వెరీ గుడ్ ఆర్టిస్టులని మళ్ళీ ఎప్పుడు వాళ్ళతో ఏమీ జరగలేదు దేర్ ఆర్ ఫ్యూ మరి అంటే తెలిసి కూడా ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళ లేకపోతే ఆపర్చునిటీస్ కోసమా లేకపోతే హీరోతో మాట్లాడితే ఇంకొక అవకాశం వస్తుందని మాట్లాడేవాళ్ళు రీజన్ నాకు తెలీదు మరి రైట్ మాల్వి మల్హోత్ర తను కాంటాక్ట్ అయినప్పుడు కావచ్చు తన చాటింగ్లో కావచ్చు మీకు ఎక్కడ డౌట్ వచ్చింది అండ్ తనతో మాట్లాడినప్పుడు అఫ్కోర్స్ మీరు సార్ ఆమె నాకు చాలా కన్నింగ్ అండ్ చాలా క్రిమినల్ అని అనిపించింది అండ్ ఎందుకు అలా అనిపించింది అంటే వెన్ ఫర్ ద ఫస్ట్ టైం వెన్ ఐ స్పోక్ టు హర్ ఆమె నాకు